హైదరాబాదీ ఉగ్రవాదులు అబ్దుల్ బాసిత్ అబ్దుల్ ఖాదిర్లకు ఎన్ఐఏ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది 2018 లో పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఐసిఎస్ అబ్దుదాబీ మాడ్యూల్ కోసం పనిచేసిన బాసిత్ యూత్ ని ఐసిఎస్ వైపు ఆసక్తికర ప్రయత్నించేవాడు మరో ఉగ్రవాది అద్నాన్ హుసేన్ నుండి నిధులు సమకూర్చేవాడు నిధుల ద్వారా యువకులకు వీసా పాస్పోర్ట్లని అరేంజ్ చేసి అందించేవాడు 2017 లో అబ్దుల్ బాసిత ఇంటర్వ్యూ చూసి ఆకర్షితుడైన అబ్దుల్ ఖాదిర్ తన టీంలో చేర్చుకున్నాడు కాగా పేలుళ్ల ఘటనలో వీరిని నిందితులుగా చేరుస్తూ 5 ఏళ్ల జైలు శిక్ష 2000 రూపాయల జరిమానా విధించింది